ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో ఆర్థిక శాఖ మార్చులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మా సహచర మిత్రులందరూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా రైతును రాజు చేయాలనే సంకల్పం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందంటే నిదర్శనం. ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ఈనాడు రైతును రాజు చేయడానికి ఏకంగా 77,000 కోట్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. అయితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలకు అవమానం, అన్నదాతలకు సంఖ్యలు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడుదైతే, ఈనాడు అన్నదాతలను ఆదుకోవడానికి బడ్జెట్లో 77,000 కోట్ల రూపాయలను వెచ్చించి 31,000 కోట్లు రైతు రుణమాఫీకి, సాగునీటి రంగానికి, త్రాగునీటి రంగానికి, పంచాయతీరాజు, రోడ్లు భవనాల శాఖ, స్త్రీ సంక్షేమము, వైద్య ఆరోగ్య శాఖ, ఓవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు కండలాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి ద్వారా పెట్టినటువంటి బడ్జెట్ను చూసిన తర్వాత కేసీఆర్ గారు బహుశా కలలో కూడా ఊహించలేరు కావచ్చు, మీడియా పాయింట్ దగ్గరికి వస్తా అని. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రిమండలి తీసుకున్న ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చి మాట్లాడిండు. ఈరోజు మీడియా పాయింట్కి వచ్చిండ్రు, రేపు కూడా గత 10 సంవత్సరాల మీ ఆర్థిక విధ్వంసానికి, గత 10 సంవత్సరాల మీ ప్రజా వ్యతిరేక పరిపాలనకు, గత 10 సంవత్సరాల్లో మీ అవినీతి అక్రమాల పైన కూడా మీరు విచారణకు త్వరలోనే ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమవుతున్నటువంటి వేళ. ఒక మాట, కేసీఆర్ ఇక్కడ ఒక మాట అన్నాడు, ప్రభుత్వం కొత్తగా 6 మాసాలు ఉంది కదా అని రాలేనంటున్నాడు. అంటే రాజ్యాంగం పైన, రాజ్యాంగం పట్ల నమ్మకం లేనటువంటి వాడు అసలు ఆయన మాట్లాడిన మాటకు ఏమనడం అర్థం అవడం లేదు. గతంలో గవర్నర్ వ్యవస్థను, ఈరోజు అసెంబ్లీ వ్యవస్థను కూడా పట్టించుకోకుండా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నిజస్వరూపాన్ని, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు మారినటువంటి నిజస్వరూపాన్ని ప్రజలు ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా 6 గ్యారంటీలు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా నిధులు ఈరోజు పెడితే ఆడతల్లులు ఆర్టీసీలో 66 కోట్ల ప్రయాణాలు జరిగినాయి, వాళ్ళకు 100 కోట్లు కేటాయించినట్టుకుట అసెంబ్లీలో ఎప్పుడే మాట్లాడి తెలియకుండా బోగస్ అంటున్నారు. ఈరోజు మీ గ్రామంలో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి, అంతమంది ఆడవాళ్ళు ప్రయాణం చేస్తుంటే. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి వివరణ మా బట్టి విక్రమార్క గారు ఇస్తుంటే ఏమీ పోల్చుకోలేక ఈరోజు వారు మాట్లాడినటువంటి వారు అన్ని కామెంటరీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. మరో మాట చెప్పి, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజారంజక బడ్జెట్ రైతులు రాజు చేయడానికి అన్ని వర్గాలను అభివృద్ధి తీసుకుపోయేటువంటి ఇంత బడ్జెట్ను గుళ్ళంటున్న కేసీఆర్ గారు అసలు మీడియా పాయింట్కు వస్తాను ఊహించని మీరు, నిన్నటి రోజు ఢిల్లీలో కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తకపోతే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా, ఎందుకు కేంద్ర ప్రభుత్వంతోనే ఇప్పటికీ లాలుచి పడుతున్నావు, ఇది ప్రజలకు సమానం చెప్పంటున్నా. తెలంగాణ కోసం ఉద్యమించిన మీ పార్టీ తెలంగాణకు అనా పైసలు నిన్న చెల్లించకపోతే ఎందుకు మీరు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుల హోదాలో ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడలేదో ఈరోజు సమానం చెప్పాలని చెప్పిన మాట ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పక్షాన. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకు
మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దెబ్బకు ఈరోజు మీడియా హౌస్కి వచ్చిండ్రు. మీ ఆలోచనలో మార్పు రాకపోతే మరో 5 ఏళ్ళ తర్వాత ఈ మీడియా పాయింట్ కూడా మీకు రావడానికి అవకాశం లేకుండా ప్రజలు తీర్పిస్తారు. తస్మాత్ జాగ్రత్త అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.